Hi friends, welcome to tutorial tuition. In this video, I will explain Python. Okay friends, welcome to tutorials session. And this video lo meeku Python gurinchi explain cheyabothunnanu. And evaraithe Python ni start cheyalanukuntunnaro and evaraithe career ni Python lo start cheyalanukuntunnaro already Python vachina vallu kuda ee video chala useful ga untundi. So na request endante idi complete ga meeru ee video ni chudandi. మధ్యలో అయితే ఎందుకంటే నేను ఎక్కడ అంటే ఏ ఏరియాలో పైథాన్ యూస్ఫుల్ ఉంటుందో కూడా మీకు కంప్లీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను అనమాట. అందుకోసం కంప్లీట్గా మీరు వీడియో చేస్తే మీకు అర్థమవుతుంది. సో ఎవరైతే పైథాన్ మీద ఎవరికైతే డౌట్స్ ఉన్నాయో వాళ్ళకి ఈ వీడియోలో ఖచ్చితంగా క్లియర్ అవుతాయని నా నమ్మకం. ఓకే, ఇప్పుడు లెసన్లోకి వెళ్దాం. ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే, వాట్ కెన్ వీ డూ విత్ పైథాన్? ఒకవేళ మనకి పైథాన్ కానీ వచ్చి ఉంటే మనం పైథాన్ లో మనం ఏం చేయగలం అనేది క్వశ్చన్. ఓకే, సో ఇక్కడ చూడండి, మనం ఒకవేళ మనకి పైథాన్ వస్తే మనం ఏం చేయగలం అనేది ఎక్కడెక్కడ కెరీర్స్ ఉంటాయో ఇక్కడ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ మనం వెబ్సైట్స్ డెవలప్మెంట్, అంటే వెబ్సైట్స్ ని మనం డెవలప్ చేసుకోవచ్చు. సో ఇది ఒక కెరీర్ అన్నమాట. కంప్లీట్ గా వెబ్సైట్స్ డెవలప్మెంట్ అనేది కంప్లీట్ ఒక కేటగిరీకి వెళ్తుంది. అక్కడ మనం నేర్చుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి వెబ్సైట్ స్క్రాపింగ్. ఇక్కడ కూడా మనం ఇది కెరీర్ కింద కాదు, అంటే ఇది మామూలుగా సైట్స్ ని స్క్రాప్ చేసేది. అంటే ఎవరైతే డేటా మీద వర్క్ చేస్తున్నారో వాళ్ళకి ఇది బాగా యూస్ఫుల్ గా ఉంటుంది అనమాట. నెక్స్ట్ గేమ్స్, ఎవరైతే గేమ్స్ ని డెవలప్ చేయడానికి ఇంట్రెస్ట్ గా ఉంటుందో వాళ్ళు కూడా పైథాన్ లో గేమ్స్ ని డెవలప్ చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ ఏంటంటే డెస్క్టాప్ అప్లికేషన్స్. డెస్క్టాప్ అప్లికేషన్స్ అంటే మనం వెబ్సైట్స్ అనేవి మనకు ఆన్లైన్ లో రన్ అవుతుంటాయి, అంటే ఆన్లైన్ అంటే ఇంటర్నెట్ లో చూస్తున్నాం మనం. డెస్క్టాప్ అప్లికేషన్స్ అయితే అంటే ఏం లేదు, గ్రాఫికల్ యూజర్ ఇంటర్ఫేస్ అనమాట. అంటే మన సిస్టమ్ లో ఇన్స్టాల్ చేసుకొని రన్ చేసుకుంటాం. ఎగ్జాంపుల్ గా చెప్పుకోవాలంటే క్యాలిక్యులేటర్ ఉంటుంది కదా, క్యాలిక్యులేటర్ అనేది ఒక డెస్క్టాప్ అప్లికేషన్ కింద వస్తుంది. పెయింట్ ఉంటుంది కదా, పెయింట్ కూడా ఒక డెస్క్టాప్ అప్లికేషన్ కింద వస్తుంది అనమాట. అలాంటి వాటిలో మనం క్రియేట్ చేసుకోవచ్చు. సో ఇది కూడా ఒక సెపరేట్ కేటగిరీ కాబట్టి దీంట్లో కూడా మీకు కెరీర్ ఉంటుంది. ఓకే, నెక్స్ట్ వచ్చేసి మెషిన్ లెర్నింగ్ డేటా అనాలిసిస్. ఈ మెషిన్ లెర్నింగ్ డేటా అనాలిసిస్ అనేవి చాలా హ్యూజ్ కాన్సెప్ట్స్ అనమాట. అంటే ఎవరైతే బేసిక్ నాలెడ్జ్తో అయితే ఇవి చేయడం చాలా కష్టం, బేసిక్ నాలెడ్జ్తో ఉన్న వాళ్ళు ఇవి చేయడం కొంచెం కష్టంగా ఉంటుంది. బట్ ట్రై చేస్తే ఖచ్చితంగా సక్సెస్ ఉంటుంది. కానీ దీంట్లో మటుకు కెరీర్ మటుకు సూపర్గా ఉంటుంది. వన్స్ మీరు మెషిన్ లెర్నింగ్ డేటా అనాలిసిస్లో మీరు కానీ మీకు గ్రిప్ గానే వస్తే ఖచ్చితంగా మీరు దీంట్లో మంచి ప్రాఫిట్స్ కానీ మంచి కెరీర్ గ్రోత్ కానీ వస్తుంది. సో ఇది కూడా సపరేట్ కెరీర్ సంబంధించింది. ఇది సపరేట్ కెరీర్ ఏది కూడా. సో ఎవరైతే మెషిన్ లెర్నింగ్ మీద వెళ్ళాలనుకున్నారో, డేటా అనాలిసిస్ మీద వెళ్ళాలనుకున్న వాళ్ళకి ఇది చాలా యూస్ఫుల్గా ఉంటుంది. నెక్స్ట్ ఏంటంటే డేటా విజువలైజేషన్. అంటే ఇది మూడు ఒకే కాన్సెప్ట్ కింద వస్తే డేటా విజువలైజేషన్ ఎందుకంటున్నారంటే, మనం స్టాక్స్ చూస్తుంటాం కదా, స్టాక్ ప్రైస్ అంటే అప్ అండ్ డౌన్ అవుతూ మనకు ఒక గ్రాఫ్ లాగా డిస్ప్లే అవుతుంటుంది. అదే నేను ఒక టెక్స్ట్ ఫార్మెట్లో కానీ మీకు ఇస్తానంటే ఏ టైం ఇంక్రీజ్ అయింది, ఏ టైం డిక్రీజ్ అయింది అని చెప్పడానికి మీకు కొంచెం టైం టేకన్ తీసుకుంటుంది. ఎందుకంటే అన్ని క్యాలిక్యులేట్స్ అదే విజువల్గా చూస్తే ఎక్కడైతే అప్ ఉంటుందో దాన్ని మనము ఇమీడియట్గా క్యాప్చర్ చేయగలుగుతాం అనమాట. సో అలాంటి అంటే డేటాని యూస్ చేసుకొని మనం గ్రాఫ్స్ ని క్రియేట్ చేసుకోవడానికి డేటా విజువలైజేషన్ అనే కాన్సెప్ట్ యూజ్ అవుతుంది పైథాన్ లో. సో ఇది ఒక కెరీర్ కింద వస్తుంది. నెక్స్ట్ ఇమేజ్ ప్రాసెసింగ్ అంటే మెషిన్ లెర్నింగ్ డేటా అనాలిసిస్ ఎంత స్ట్రాంగ్ ఉంటుందో పైథాన్ లో, ఇమేజ్ ప్రాసెసింగ్ కూడా అంతే విధంగా ఉంటుంది.
అంటే ఇమేజ్ ప్రాసెసింగ్ లో మనం జనరల్ గా ఏవైతే చూస్తున్నామో ఇమేజ్ లో గానీ వీడియోస్ లో గానీ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ మనం ఇమేజ్ ప్రాసెసింగ్ లో చేయొచ్చు. సో పైథాన్ అనేది చాలా బెస్ట్ ఇమేజ్ ప్రాసెసింగ్ లో. మీరు ఖచ్చితంగా దీంట్లో కానీ మీరు కానీ మంచి అంటే బాగా ప్రిపేర్ అయ్యాను అంటే మీకు ఖచ్చితంగా దీంట్లో కెరీర్ అనేది చాలా బాగుంటుంది ఇమేజ్ ప్రాసెసింగ్. నెక్స్ట్ ఆటోమేషన్ టెస్టింగ్. ఆటోమేషన్ టెస్టింగ్ అంటే ఏముంది అంటే మన వెబ్సైట్స్ ఉంటాయి కదా వాటిని టెస్ట్ చేయడానికి ఆటోమేషన్ టెస్టింగ్ ఉంటుంది. ఇది కూడా సపరేట్ కెరీరే. సో దీంట్లో కూడా మీరు జాబ్స్ ట్రై చేసుకోవచ్చు ఆటోమేషన్ టెస్టింగ్లో. అండ్ ఇక్కడ వచ్చేసి ఆబ్జెక్ట్ రిలేషనల్ మ్యాపింగ్ ఏపీఐ ఈ రెండు కాన్సెప్ట్స్ ప్లస్ వెబ్సైట్స్ వెబ్సైట్ డెవలప్మెంట్ ఇది ఈ రెండు ఇవి ఒకే కేటగిరీ కింద వస్తాయి. అంటే వెబ్సైట్ డెవలప్మెంట్ చేసిన వాళ్ళు ఏపీఐస్ గా క్రియేట్ చేయగలరు, వెబ్సైట్ డెవలప్మెంట్ చేసే వాళ్ళు వారంతా ఖచ్చితంగా వర్క్ చేయాల్సి వస్తుంది. సో ఈ మూడు వెబ్సైట్ డెవలప్మెంట్ కిందకు వస్తాయి కాబట్టి సో ఎవరైతే నేర్చుకుంటారు వెబ్సైట్ డెవలప్మెంట్ వాళ్ళు ఈ కంపల్సరీ నేర్చుకోవాల్సి వస్తుంది. కాబట్టి ఈ మూడు కాంబినేషన్ కలిసి ఒక కేటగిరీ కింద వస్తాయి అన్నమాట. సో మీరు వీటి మీద జాబ్స్ కూడా వస్తాయి. నెక్స్ట్ ఆటోమేషన్ అంటే ఆటోమేషన్ అనేది పైథాన్లో చాలా బాగుంటుంది. ఇప్పుడు మనం జనరల్గా చూస్తుంటాం ఆటోమేషన్ అంటే ఏం లేదు, ఏవైతే రిపీటెడ్ వర్క్స్ ఏవైతే ఉంటాయో వాటిని మనం ఆటోమేషన్ చేయొచ్చు అనమాట, దాన్ని ఆటోమేషన్ అంటాము. ఓకే వీటి గురించి మేము ఎక్స్ప్లెయిన్ చేస్తాం మళ్ళీ. ఆడియో వీడియో ఈ రెండు కెరీర్ కింద వస్తాయి. అంటే ఆడియోలో మనం ఇప్పుడు సాంగ్స్ మాడ్యులేషన్ ఫ్రీక్వెన్సీ చేంజ్ చేయడం కానీ లేదా క్రాప్స్ చేయడం కానీ లేదా వీడియోస్ ఇమేజెస్ని వీడియోలో ఉన్న ఇమేజెస్ని క్యాప్చర్ చేయడం కానీ వీడియోస్ స్లో మోషన్లో క్రియేట్ చేయడం కానీ ఇలాంటివి అంటే ఆడియోకి వీడియోకి సంబంధించి ఏమైనా చేయాలనుకుంటే మనకి పైథాన్లో మాడ్యూల్స్ అవైలబుల్గా ఉంటాయి. సో మీరు దాని పైథాన్లో కూడా ఇవి రెండు చేయొచ్చు. ఇవి కూడా ఒక కెరీర్ కింద వస్తాయి. నెక్స్ట్ ఆటోమేట్ అవర్ డైలీ వర్క్ మన ఓకే ఇది ఆటోమేషన్ కింద వస్తుంది పెద్ద అండదు. అంటే దీంట్లో కెరీర్ కాదు జస్ట్ ఆటోమేట్ అంటే ఇది ఎందుకు మెన్షన్ చేశారంటే మన డైలీ వర్క్స్ ఏమైనా ఉంటాయి వాటిని మనం ఆటోమేట్ చేసుకోవచ్చు. అంటే కంపెనీకి సంబంధించినవి కాకుండా మనకి ఏమైనా ఉన్నాయి అంటే వాటిని ఆటోమేట్ చేసుకోవచ్చు కాబట్టి ఈ పాయింట్ని మెన్షన్ చేసి. నెట్వర్క్ అప్లికేషన్స్లో మ్యాక్సిమం పైథానే ఎక్కువ యూజ్ చేస్తున్నారు. అంటే రూటింగ్స్ కానీ ఐపీస్లో అలోకేట్ చేయడం కానీ ఇట్లాంటి ప్రోగ్రామ్స్ ఉంటాయి నెట్వర్క్ అప్లికేషన్. ఇది కంప్లీట్గా ఎవరైతే నెట్వర్క్స్ మీద చేయాలి అనుకుంటున్నారో వాళ్ళకి పైథాన్ అనేది చాలా యూస్ఫుల్గా ఉంటుంది. సో దీంట్లో నెట్వర్క్ అప్లికేషన్ కెరీర్ని స్టార్ట్ చేయాలనుకుంటే మీరు దీన్ని నెట్వర్క్ పైథాన్లో కూడా స్టార్ట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ హ్యాకింగ్ పైథాన్కి హ్యాకింగ్ అనేది బెస్ట్ ప్రోగ్రామింగ్. సో హ్యాకింగ్ నేర్చుకునే వాళ్ళు పైథాన్ నేర్చుకుంటే సిస్టమ్స్ని హ్యాక్ చేయడం అలాంటివి చేయొచ్చు. ఓకే ఇప్పుడు ఓవరాల్గా చూసాం అంటే దేని మీద కెరీర్స్ ఉంది, వెబ్సైట్స్ మీద కెరీర్ స్టార్ట్ చేసుకోవచ్చు అండ్ వెబ్సైట్ స్క్రాపింగ్ ఓకే ఇవి కూడా ఉన్నాయి. ఇప్పుడు అంటే డేటా మీద ఎవరైతే వర్క్ చేస్తున్నారో వాళ్ళకి వెబ్సైట్ స్క్రాపింగ్ మీద కూడా వర్క్ ఉంటుంది. నెక్స్ట్ గేమ్స్ అనేది సపరేట్ ఉంది కాబట్టి దీని మీద గేమ్స్ మీద సపరేట్గా కెరీర్ స్టార్ట్ చేసుకోవచ్చు. డెస్క్టాప్ అప్లికేషన్స్ కూడా సపరేట్ అంటే వీటికి రిలేటెడ్ లేదనమాట. అంటే డిఫరెంట్ కేటగిరీస్ ఇవన్నీ. సో డిఫరెంట్ ఏరియాస్ కాబట్టి మీరు వీటిల్లో మీరు డెస్క్టాప్ అప్లికేషన్ చేసుకోవాలంటే చేసుకోవచ్చు, మెషిన్ లెర్నింగ్, డేటా అనాలిసిస్, డేటా విజువలేషన్ ఇవన్నీ ఒక కేటగిరీ కాబట్టి వీటి మీద వర్క్ చేయాలంటే చేసుకోవచ్చు. ఇమేజ్ ప్రాసెసింగ్ అనేది ఒక కేటగిరీ, దాని మీద వర్క్ చేయాలనుకుంటే వర్క్ చేసుకోవచ్చు. అండ్ ఆటోమేషన్ టెస్టింగ్ ఇది సపరేట్ కేటగిరీ. సో అంటే ఇన్ని జాబ్స్ అవైలబుల్గా ఉన్నాయి. ఎప్పుడు అవైలబుల్గా ఉన్నాయి, మీకు పైథాన్లో బేసిక్స్ స్టాండర్డ్గా ఉంటే అప్పుడు మీరు వీటిలో ఏదో ఒకటి చూస్ చేసుకోవచ్చు, లేదా వీటిలో రెండు మూడు చూస్ చేసుకుంటే కెరీర్ ఇంకా బాగుంటుంది. రెండు మూడు ఎందుకు చూస్ చేసుకోమంటున్నాను అంటే మీకు కొన్ని ఎగ్జాంపుల్ చెప్తాను ఈ వీడియో చివరిలో. అంటే టూ ప్లాట్ఫామ్స్ అంటే టూ ఏరియాస్ యూజ్ చేసుకొని ఒక అప్లికేషన్ ఎలా డెవలప్ చేయొచ్చు అనేది ఓకే ఇప్పుడు వరకు. నెక్స్ట్ ఇప్పుడు మనము ఒక్కో దాని గురించి ఎక్స్ప్లెయిన్ తెలుసుకున్నది. ఇప్పుడు మనం వెబ్సైట్ డెవలప్మెంట్ గురించి చెప్పాం కదా. దీంట్లో మనకి డిజాంగ్ ఫ్లాస్క్ అండ్ పిరమిడ్ అనే మాడ్యూల్స్ ఉంటాయి, అంటే ఫ్రేమ్ వర్క్స్ ఉంటాయి. వీటిని యూజ్ చేసుకొని మనం వెబ్సైట్ని క్రియేట్ చేసుకోవచ్చు. నేను డిజాంగోలో ఒక వెబ్సైట్ చేశాను, దాన్ని మీకు చూపిస్తాను. ఓకే ఇది కంప్లీట్గా నేను డిజాంగోలో చేసిన వెబ్సైట్ అనమాట. ఓకే ఇది డిజాంగోలో చేసిన వెబ్సైట్ ఇది. ఇట్లా మీరు కూడా వెబ్సైట్ చేసుకోవచ్చు. ఈ వెబ్సైట్ చేయడానికి నాకు మ్యాక్సిమం 1 వీక్ పట్టింది. అంటే 1 వీక్ అంటే
మామూలుగా హెచ్టిఎంఎల్ సీఎస్ఎస్ ఉంటే మేము 1 డేలో చేసేయచ్చు. నాకు 1 వీక్ ఎందుకు పెట్టిందంటే నేను కంప్లీట్ ఏ టు జెడ్ దాంట్లో నేనే చేసుకోవాల్సింది కాబట్టి నాకు 1 వీక్ పట్టింది. సో మీరు జస్ట్ మీరు ఓన్లీ డిజైన్ కాబట్టి ఫ్రంట్ ఎండ్ ఇవన్నీ అవసరం లేకుండా వేరే ఫ్రంట్ ఎండ్ హెచ్టిఎంఎల్ సీఎస్ఎస్ కానీ ఉంటే మీరు జస్ట్ దీన్ని డిజైన్గా కన్వర్ట్ చేయడానికి మీకు మ్యాక్సిమం 1 డే పడుతుందండి, అంతకంటే ఎక్కువ టైం తీసుకోదు. ఓకే, ఇది డిజాంగో అప్లికేషన్, డిజాంగో వెబ్సైట్ అది అంటే వెబ్సైట్స్ అలా చేయొచ్చు. నెక్స్ట్ ఇంకోటి వచ్చేసి స్క్రాపింగ్ అనే కాన్సెప్ట్ ఉంది కదా, ఇక్కడ చూడండి flipkart.com. స్క్రాపింగ్ అనేది ఎక్కడ యూజ్ అవుతుంది, ఎక్కడ యూజ్ అవుతుంది అనే క్వశ్చన్ మీకు రైజ్ అయినప్పుడు, ఓకే ఫస్ట్ మనం స్క్రాపింగ్ ఏమన్నా, స్క్రాపీ అనేది ఒక ఫ్రేమ్వర్క్ రిక్వెస్ట్ యూఆర్ఎల్ బ్యూటిఫుల్స్, ఈ మోడల్స్ని యూజ్ చేసుకొని మీరు డేటాని స్క్రాప్ చేయొచ్చు. ఓకే, డేటాని ఎందుకు స్క్రాప్ చేయాలి అనే క్వశ్చన్ రైజ్ అవుతుంది మీకు. ఓకే, దాని గురించి మీకు చెప్తాను. ఇక్కడ మీరు చూసినట్టయితే నేను ఫ్లిప్కార్ట్ డేటా యొక్క ప్రొడక్ట్స్ని నేను ప్రమోట్ చేయాలనుకుంటున్నాను. ఓకే, ప్రమోట్ చేయాలనుకున్నప్పుడు మాన్యువల్గా నేను సైట్కి వెళ్ళి ఒక్కో ప్రోడక్ట్ని తీసుకొచ్చి పెట్టడం కష్టం కదా. అంటే చూపిస్తాను ఒక్క నిమిషం, ఈ మెసేజ్ అంటే ఇక్కడ నేను నా సైట్లో నేను ఏం చేస్తున్నాను అంటే ఫ్లిప్కార్ట్ ప్రోడక్ట్ని ప్రమోట్ చేయాలనుకుంటున్నాను. ఓకే, దీనికోసం మనం మ్యాన్యువల్గా ఏం చేస్తాం, సైట్కి వెళ్ళి డేటాని తీసుకొచ్చి మన సైట్లో ఇన్సర్ట్ చేస్తూ ఉంటాం. దాన్ని డీబీలో ఇన్సర్ట్ చేస్తే డీబీలో కాదు సైట్లో ఇన్సర్ట్ చేస్తే దీనికి వస్తుంది అనమాట. ఇది ఒక మాన్యువల్ ప్రాసెస్. ఎంత ఇక్కడ ఏమవుతుంది, టేక్స్ అవర్స్. ఇక్కడ మళ్ళీ ప్రాబ్లం ఏంటంటే ఫ్లిప్కార్ట్ ఒక ప్రోడక్ట్ యొక్క ప్రైస్ ఎప్పటికప్పుడు అప్డేట్ అవుతూ ఉంటుంది, దాన్ని మనం అప్డేట్ చేస్తూ ఉండాలి. అది మాన్యువల్గా అయ్యే పని కాదు, కంపల్సరీగా అవ్వదు. సో మనం ఏం చేయాలి, దీన్ని డేటాని ఎప్పటికప్పుడు స్క్రాప్ చేస్తూ మన డీబీలో ఉన్న డేటాని అప్డేట్ చేస్తూ ఉండాలి. దానికోసం నేను ఏం చేశాను, ఒక పైథాన్లో స్క్రిప్ట్స్ రాశాను, దానికి టైం షెడ్యూల్ చేశాను. ఓకే, టైం షెడ్యూల్ చేశాను, ఫలానా టైంలో నేను స్టార్ట్ చేస్తే ఇది అప్లోడ్ సైట్స్లోకి వెళ్ళి డేటా తీసుకొచ్చి డేటాని నా డీబీలో ఇన్సర్ట్ చేస్తుంది, అక్కడ నుంచి నాకు సైట్లోకి వస్తుంది. అదే ప్రాసెస్ ఇక్కడ జరుగుతుంది అనమాట. ఇప్పుడు చూడండి, ఇక్కడ ఉన్న డేటా మొత్తం ఏంటంటే స్క్రాప్ చేసి తీసుకొచ్చి పెట్టింది ఇది మాన్యువల్గా అయితే ఈ నేనేం చేసింది. ఓకే, ఈ స్క్రాప్ ఇది స్క్రాప్ చేసి తీసుకొచ్చి పెట్టింది. ఓకే, అది స్క్రాపింగ్ అనేది అక్కడ ఉపయోగపడుతుంది అనమాట. మనకి అలా స్క్రాపింగ్ అనేది అలా ఉపయోగపడుతుంది. అండ్ మరో చూడండి, ఈ వెబ్సైట్లో మనం ఏం చేస్తున్నా, గెట్ డీటెయిల్స్ ప్రైజెస్ అంటే ఓకే, ఇక్కడ డబ్బులు ఉన్నాయి, ఇక్కడ ప్రైజెస్ అంటే అఫిలియేట్స్ ఉన్నాయి కదా, ఈ అఫిలియేట్స్ నుంచి డేటా తీసుకొస్తాము, కంపేర్ చేస్తాం. ఇదంతా ఎట్లా జరుగుతుందంటే త్రూ ఓన్లీ స్క్రాపింగ్ ద్వారా మాత్రమే జరుగుతుంది. మాన్యువల్గా అయితే అది ఇంపాసిబుల్, మాన్యువల్గా అయితే పాసిబిలిటీ అయితే చాలా తక్కువ. అంటే టేక్స్ అవర్స్ డేటాను అప్డేట్ చేయడం, అంత డేటాని యూజ్ డేటాని ఒకటి రెండు ప్రోడక్ట్స్ అయితే ఓకే, బట్ బల్క్లో ఉన్నప్పుడు కష్టం. అలాంటి సిచ్యువేషన్లో మనకి స్క్రాపింగ్ అనేది ఉపయోగపడుతుంది. ఓకే, మీకు ఇప్పుడు స్క్రాపింగ్ అనేది ఎక్కడ ఉపయోగపడుతుందో మీకు అర్థమైంది కదా. నెక్స్ట్ ఏంటి, మనకి గేమ్స్ డెవలప్మెంట్. ఓకే, ఇది ఎవరైనా కెరీర్ని గేమ్స్ డెవలప్మెంట్ చేయాలనుకుంటే పై గేమ్ అనేది మాట్లాడుతుంది. ఓకే, మీరు దీన్ని యూజ్ చేసుకుని మీరు గేమ్స్ డెవలప్ చేసుకోవచ్చు. మీకు ఒక సింపుల్ వీడియో చూపిస్తాను, చూడండి. ఇది పైథాన్లో డెవలప్ పై గేమ్, పైథాన్లో డెవలప్ చేసి సింపుల్గా. సో అట్లాంటి గేమ్స్ కూడా మీరు డెవలప్ చేసుకోవచ్చు యూజింగ్ పైథాన్. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు మనం గ్రాఫ్ డెస్క్టాప్ అప్లికేషన్స్, ఇందాక మీకు చెప్పాను కదా, ఇక్కడ వచ్చేసి మనకి పీక్యూ పీవైక్యూటీ టీకే ఇంటో డబ్ల్యూఎక్స్ పైథాన్ ఇవి మాడ్యూల్స్ ఉన్నాయి. మీరు ఈ మాడ్యూల్స్ ఒకవేళ మీరు కెరీర్ని డెస్క్టాప్ అప్లికేషన్స్ మీద స్టార్ట్ చేయాలి అనుకుంటే మీరు ఈ మాడ్యూల్స్ని ఒకసారి చూడండి. ఈ మాడ్యూల్స్ని మనం ఒకసారి చూస్తే మీరు డెస్క్టాప్ అప్లికేషన్స్ని క్రియేట్ చేయొచ్చు. లైక్ ఎట్లా అంటే క్యాలిక్యులేటర్, పెయింట్ అలాంటి ఏవైతే సిస్టమ్లో ఇన్స్టాల్ చేయగలమో అలాంటి అప్లికేషన్స్ని మీరు క్రియేట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి మెషిన్ లెర్నింగ్. మెషిన్ లెర్నింగ్లో మనకు వచ్చేసి స్కైవే ఉంది, టెన్సర్ ఫ్లో ఉంది, ఇంకా చాలా మాడ్యూల్స్ ఉన్నాయి. వీటిని యూజ్ చేసుకొని నేను మెషిన్ లెర్నింగ్ని క్రియేట్ చేసుకోవచ్చు అనమాట. మీకు ఒక ఎగ్జాంపుల్ చూపిస్తాను మెషిన్ లెర్నింగ్లో. ఓకే, ఈ వీడియో చూడండి, ఈ వీడియోలో ఏమవుతుంది, ఇక్కడ జనరేషన్స్ 3, ఇది ఏంటంటే ఆటోమేటిక్గా లెర్న్ చేస్తుంది. అంటే ఇక్కడికి వచ్చింది కదా, మళ్ళీ నెక్స్ట్ పాయింట్ స్టార్ట్ అయినప్పుడు ఇక్కడికి వస్తుంది. ఈ డేటా అనేది లెర్న్ చేసుకుంటూ ఉంది. అంటే దాని టార్గెట్ ఏంటంటే అవుట్ సైడ్ కదా మేడం, ఒక్కోటి ఒకటి ఎన్ని జనరేషన్స్ ఇది మన స్లో మోషన్ అనుకుంటే
మనం ఫాస్ట్ గా చూసుకోవచ్చు. ఓకే అప్లై అయింది వచ్చింది, మళ్ళీ నెక్స్ట్ స్టార్టింగ్ ఇట్లా వెళ్తూ ఉంటుంది. అది దానికైతే లెఫ్ట్ చేసుకుంటూ ఒక పాత్ అనేది క్రియేట్ చేసుకుని ఫైనల్ గా ఫైనల్ టార్గెట్ ని రీచ్ అవుతుంది. అలా అలాంటి అప్లికేషన్స్ మనము మెషిన్ లెర్నింగ్ లో చేయొచ్చు. అండ్ మెషిన్ లెర్నింగ్ లో మీకు ఒక ఎగ్జాంపుల్ కూడా చెప్తాను మీకు మళ్ళీ. ఓకే ఫైనల్ ఒక ఎగ్జాంపుల్ కూడా చెప్తాను మీకు మెషిన్ లెర్నింగ్ లో. అండ్ టెన్సర్ ఫ్లో వచ్చేసి, టెన్సర్ ఫ్లో కూడా అంటే ఒక ఇమేజ్ ఉంది, ఆ ఇమేజ్ ని ఒక 100 బిలియన్ ఒక 100 ఇమేజెస్ ఉన్నాయి మన దగ్గర. ఆ ఇమేజ్ లో ఒక కొత్త ఇమేజ్ ఉంది, ఒక కొత్త ఇమేజ్ వచ్చింది అంటే ఒక కొత్త ఇమేజ్ వచ్చింది. ఆ ఇమేజ్ మిగతా మన దగ్గర ఉన్న డేటాలో మ్యాచ్ అవుతుందా లేదా అని చెక్ చేయాలి అనుకుంటే మనం టెన్సర్ ఫ్లో యూస్ చేసుకుందాం, లేదా మెషిన్ లెర్నింగ్, ఇవన్నీ కాన్సెప్ట్ యూస్ చేసుకుందాం. నెక్స్ట్ డేటా అనాలిసిస్. సేమ్ డేటా అనాలిసిస్ ఏం లేదు, డేటా అనాలిసిస్ అంటే ప్రీవియస్ గా మన దగ్గర ఒక డేటా ఉండకుండా ఆ డేటాను బేస్ చేసుకొని, ఒక డేటాను బేస్ చేసుకొని ప్రెడిక్ట్ చేయడం ఫ్యూచర్ లో ఇది జరగబోతుంది, ఇలా ఇలాంటి పాసిబిలిటీస్ ఉన్నాయి అనేది మనం ప్రెడిక్ట్ చేస్తాం అనమాట. సో దాన్ని డేటా అనాలిసిస్ అంటాం. అలాంటి అలాంటి వాటిని మీరు అంటే హ్యూజ్ డేటా మీద వర్క్ చేయాలి అనుకుంటే, హ్యూజ్ డేటా మీద వర్క్ చేయాలి అనుకుంటే మీరు డేటా అనాలిసిస్ అనే కాన్సెప్ట్ లో వెళ్ళచ్చు. దీంట్లో మనకి నంపి అని పాండాస్ ఉంటుంది. ఈ పాండాస్ మాడ్యూల్ ఒకసారి చూడండి, అంటే డేటా అనాలిసిస్ మీద చేయాలనుకున్న వాళ్ళు పాండాస్ ఒకసారి చూడండి. పాండాస్ మాడ్యూల్ ని మీరు సెర్చ్ చేయండి గూగుల్లో, మీకు సమ్ ఇన్ఫర్మేషన్ అనేది మీరు గెట్ చేసుకోవచ్చు. అంటే డేటా అనాలిసిస్ చేయాలనుకున్నా మీరు పాండాస్ ట్రై చేయొచ్చు. నెక్స్ట్ ఇంకోటి వచ్చేసి నేను విజువలైజేషన్ అయిపోయింది సార్, డేటా విజువలైజేషన్. డేటా విజువలైజేషన్ లో మనకి మ్యాట్ ప్లాట్లు ఇబ్బంది అంటే ఇట్లా, ఇది ఒక మాడ్యూల్ కాదు ఇంకా చాలా మాడ్యూల్స్ ఉన్నాయి. ఒకసారి మనం డేటా విజువలైజేషన్ మాడ్యూల్స్ అని పైథాన్ అనుకోండి, మీకు మాడ్యూల్స్ అనేవి వస్తాయి. ఇందాక మీకు చెప్పాను కదా, డేటా అనేది ఇక్కడ మనకి ఏంది ఫ్యూజ్ డేటా వస్తుంది, దాన్ని మనం ఇక్కడ మనకి గ్రాఫికల్ రిప్రజెంటేషన్ లో చూపిస్తాం అనమాట. దాన్ని డేటా విజువలైజేషన్ అంటాం అంతే, ఇంకేం లేదు. నెక్స్ట్ ఇమేజ్ ప్రాసెసింగ్. ఇదే చాలా పెద్ద కాన్సెప్ట్. అంటే ఇమేజ్ లో మనం ఇమేజెస్ ని క్రాప్ చేయడం కానీ, ఇమేజెస్ ని కలర్స్ లోని బ్లాక్ అండ్ వైట్ లో చేయడం, అండ్ మనం నార్మల్ గా కొన్ని అప్లికేషన్స్ చూస్తూ ఉంటాం బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ బ్లర్ అయిపోయి మన ఆబ్జెక్ట్ ని హైలైట్ చేయడము ఇలాంటివి చాలా ఉంటాయి కదా, దాన్ని ఇమేజ్ ప్రాసెసింగ్ లో చేసుకోవచ్చు. అండ్ ఇంకోటి ఏంటంటే టెక్స్ట్ ఉంటుంది, ఇమేజ్ లో టెక్స్ట్ ఉంటుంది, దాన్ని టెక్స్ట్ ఫార్మాట్ లో కన్వర్ట్ చేయాలనుకుంటే ఇమేజ్ ప్రాసెసింగ్ లో చేయచ్చు. ఇక్కడ మనకి ఓపెన్ సివి ఉంటుంది, ఈ ఓపెన్ సివి మటుకు మీరు ఇమేజ్ ప్రాసెసింగ్ లో కెరీర్ స్టార్ట్ చేయాలనుకో, ఓపెన్ సివి బెస్ట్. ఇది చాలా కెరీర్ ఉంటుంది దీంట్లో. ఎలా అంటారు అంటే మీకు జాబ్ సాటిస్ఫాక్షన్ కూడా ఉంటుంది దీంట్లో. ఎలా అంటారా చూడండి సార్, ఒక వీడియో చూపిస్తాను మీకు దీంట్లో జాబ్ సాటిస్ఫాక్షన్. ఇక్కడ ఏం చూసారా, ఇది ఓపెన్ సివి కిందకి వస్తుంది. ఇక్కడ ఏమవుతుంది చూసారా, ఆబ్జెక్ట్ ని డిటెక్ట్ చేసి ఆబ్జెక్ట్ లో ఇది ట్రక్ ఇది కవరా అలా ఇది డిస్ప్లే చేస్తుంది కదా. ఇట్లా ఇది ఇట్లా కూడా ఇది మీరు చేసుకోవచ్చు చూసారా, ఎట్లా డిటెక్ట్ చేసి చూపిస్తుందో దీన్ని మీరు చేసుకోవచ్చు. సేమ్ అలాగే మీరు కూడా ఓపెన్ సివి, అది ఓపెన్ సివి కాన్సెప్ట్. ఇది ఓపెన్ సివి కాన్సెప్ట్. ఈ ఓపెన్ సివి కాన్సెప్ట్ లో ఇట్లా మీరు డెవలప్ చేసుకోవచ్చు అనమాట అప్లికేషన్స్. ఇక్కడ జాబ్ సాటిస్ఫాక్షన్ ఎందుకు అంటున్నాను అంటే ఇది అంటే ఇప్పుడు మనం ఇప్పుడు చూడు, ఇది కంపెనీ కోసం చేయాలి, మామూలుగా తను జనరల్గా చేసుకున్నాడు, జనరల్గా చేసుకుని తను ఎలా మూవ్ చేస్తున్నాడు ఇవన్నీ డిటెక్ట్ చేసుకుంటున్నాడు ఆటోమేటిక్. తను ఇది ఒక జాబ్ చేసేటప్పుడు ఉంటుంది కదా ఎగ్జైట్మెంట్, అలా చేసుకోవచ్చు అనమాట మనం కూడా. ఓకే ఈ కంపెనీ లెవెల్లో చేయాల్సిన అవసరం లేదు ఇట్లాంటి అప్లికేషన్స్ని, మనం ఒక ప్యాషన్ కింద చేసుకోవచ్చు అట్లాంటివి. ఓకే నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే ఆటోమేషన్ టెస్టింగ్. అంటే వెబ్సైట్స్ ని టెస్ట్ చేయాలనుకుంటున్నారు అనుకో, వెబ్సైట్ ఇది కెరీర్, దీంట్లో కెరీర్ ఉండదు ఎందుకంటే చాలా వెబ్సైట్స్ అంత కంప్లీట్ అయిన తర్వాత వాళ్ళు వెబ్సైట్స్ ని టెస్ట్ చేయమంటారు. టెస్ట్ చేయమంటే మనం మాన్యువల్ టెస్టింగ్ ఉంటుంది, ఇంకోటి ఆటోమేషన్ టెస్టింగ్ ఉంటుంది. అలాంటి ఏరియాలో మనము దీన్ని యూజ్ చేసుకోవచ్చు. ఇక్కడ వచ్చేసి సెలేనియము ఫ్యాంటము ఒక్కొక్క యూనిట్ టెస్ట్ ఉన్నాయి. ఒకసారి ఈ మాడ్యూల్స్ కానీ మీరు చెక్ చేసుకుంటే మీకు ఒక ఐడియా అనేది వస్తుంది. నెక్స్ట్ ఇవే అయిపోయింది కదా. ఓకే ఇప్పుడు మీకు ఇంకా కొంచెం నేను ఫస్ట్లో చెప్పాను కదా, అంటే 2-3 ఏరియాస్లో మనం కానీ గ్రిప్గా ఉంటే మనము ఎలాంటి అప్లికేషన్స్ చేసాము. మీకు ఒక కొన్ని ఎగ్జాంపుల్స్ చెప్తాను మీకు, చాలా ఇప్పుడు కొన్ని ఎగ్జాంపుల్స్ చెప్తాను. ఓకే ఇక్కడ ఇది ఒక ఎగ్జాంపుల్, ఇది ఒక ఎగ్జాంపుల్ చూడండి.
ఇదేంటంటే ద కాంబినేషన్ ఆఫ్ మెషిన్ లెర్నింగ్ అండ్ ఓపెన్ సివి. ఓకే, ఓపెన్ సివి మెషిన్ లెర్నింగ్ రెండు కాన్సెప్ట్ యూజ్ చేసుకుని ఒక వెబ్సైట్ ని ఎలా క్రియేట్ చేయొచ్చు, ఒక అప్లికేషన్ ఎలా చేయొచ్చో చూపిస్తున్నాడు ఇక్కడ. ఒక ఏపీలో ఉన్న పర్సన్, ఇతనికి తెలుగు తెలుగు ఇంగ్లీష్ మాత్రమే వచ్చు. సో ఇతను చెన్నై వెళ్ళాడు, చెన్నైలో ఒక బోర్డ్ చూసాడు, బోర్డు చూసాడు, ఆ బోర్డులో తమిళ లెటర్స్ ఉన్నాయి. తను ఏం చేయాల, వీటిని చదవాలనుకుంటున్నాడు. అంటే తనకు తెలుగు వచ్చు, ఇంగ్లీష్ వచ్చు, అయితే తెలుగులో అయినా కన్వర్ట్ చేయాలి లేదా ఇంగ్లీష్లోనే కన్వర్ట్ చేయాలి. ఫస్ట్ మనం ఏం చేయాలి, ఈ బోర్డ్ని క్యాప్చర్ చేయాలి. మనకు ఓపెన్ సివి చూసాం కదా, ఇక్కడ ఓపెన్ సివి చూసాం కదా, ఏం చేస్తాం ఫస్ట్ ఆ బోర్డ్ని క్యాప్చర్, బోర్డ్ని మీద కెమెరాని ఆన్ చేస్తాం. ఇతని దగ్గర మొబైల్ ఉంటుంది, ఆ మొబైల్ని ఆ బోర్డు మీద పాయింట్ అవుట్ చేస్తారు కెమెరా ఆన్ చేసి. అప్పుడు ఏం చేస్తుంది, ఇక్కడ మనకి టెక్స్ట్ అనేది కెమెరాలో క్యాప్చర్ అవుతుంది. ఆ క్యాప్చర్ ఇమేజెస్ మనం ఏం చేస్తాం, టెక్స్ట్ ఏమైనా ఉంటే దాంట్లో టెక్స్ట్ని రీడ్ చేస్తాం. ఆ టెక్స్ట్ని ఏం చేస్తాం, టెక్స్ట్ ఫార్మాట్లో కన్వర్ట్ చేస్తాం. అంటే ఇదంతా ఓపెన్ సివి కేటగిరీకి సంబంధించింది కాబట్టి ఇది ఓపెన్ సివి ఉన్న వాళ్ళు చేస్తారు ఇంతవరకు. నెక్స్ట్ మెషిన్ లెర్నింగ్ డేటా అనాలిసిస్, ఏదైతే టెక్స్ట్ వచ్చిందో దాన్ని మన డేటాబేస్లో ఉన్న వర్డ్స్తో, అంటే ఇంకా అంటే అదర్ లాంగ్వేజ్ ఉంటుంది వాటిలో కంపేర్ చేస్తాం. కంపేర్ చేసి అదే దాన్ని మనం ఏం చేస్తాం, మళ్ళీ మొబైల్లో ఇలా డిస్ప్లే చేస్తాం. లైక్ ఇక్కడ చూస్తామా, ఇక్కడ కార్ అని ఉందా, సేమ్ ఇలాగే ఇక్కడ బోర్డు కానీ ఉంది అనుకోండి, ఆ బోర్డులో లెటర్స్ ఉన్నాయి, దాన్ని మనం ఇక్కడ ఏం చేస్తాం, ఆ బోర్డు మీద కన్వర్ట్ చేసి మనం ఇక్కడ డిస్ప్లే చేస్తాం. సేమ్ ఇదే కాన్సెప్ట్ ఇక్కడ మనం ఏం చేస్తున్నాం. సో మనకి ఇక్కడ మనకి మెషిన్ లెర్నింగ్ అనే కాన్సెప్ట్ వస్తుంది, డేటా అనాలిసిస్ అనే కాన్సెప్ట్ వస్తుంది, నెక్స్ట్ ఓపెన్ సివి. అంటే టూ కేజీస్ మీద ఐడియా ఉన్న వాళ్ళు దీన్ని కంప్లీట్గా చేసి అనమాట. సేమ్ ఇది మెషిన్ ఇది కూడా అదే ఫార్మాట్లో జరుగుతుంది ఇక్కడ కూడా. ఇది ఎట్లా, ఇది కార్ అని ఎలా ఐడెంటిఫై చేస్తుందంటే టెన్సర్లో, అంటే బ్యాక్ ఎండ్ ప్రాసెస్ అనమాట. ఇది ఓపెన్ సివి అండ్ మెషిన్ లెర్నింగ్ రెండు కాన్సెప్ట్ని యూజ్ చేసుకొని ఇది డెవలప్ చేస్తుంది ఇది. ఓకే, ఇది నెక్స్ట్ ఇంకో ఎగ్జాంపుల్ చెప్తాను. నెక్స్ట్ ఇది ఈ ఎగ్జాంపుల్లో ఇక్కడ చూడండి, ఓపెన్ సివి అనే కాన్సెప్ట్ ఉంది అండ్ ఇమేజ్ ప్రాసెసింగ్ అండ్ రియల్ టైమ్ స్క్రాపింగ్ ఉంది. ఇక్కడ మెషిన్ లెర్నింగ్ లేదు, మెషిన్ లెర్నింగ్ మనకు అవసరం లేదు. ఎందుకో చెప్తాను, ఇక్కడ ఒక పర్సన్ ఉన్నాడు, యాక్చువల్లీ పర్సన్ ఏం చేస్తాడు, ఒక బైక్ చూసాడు అనుకున్నాం, ఒక బజార్లోనో మార్కెట్లోనో ఒక బైక్ చూసాడు. ఆ బైక్ మీద బైక్కి నేమ్ ప్లేట్ ఉంటుందిగా, ఈ బైక్ ఎవరిది అనేది ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేయాలంటే తను ఏం చేస్తాడు, నేమ్ ప్లేట్ అంటే ఆ టెక్ ఆ నెంబర్ని సమ్ సైట్స్ ఉంటాయి ఇన్ఫర్మేషన్, ఆర్టీఓ సెట్స్ ఉంటాయి కదా, వాటిలో సెర్చ్ చేస్తాడు, అప్పుడు ఇన్ఫర్మేషన్ వస్తుంది. కానీ ఈ ప్రాసెస్ అంతా జరగడానికి చాలా టైం పడుతుంది, ఎందుకంటే సైట్స్ని చెక్ చేయాలి, అంటే ఏ సైట్స్ ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేస్తున్నాయని చెక్ చేయాల్సి వస్తుంది. బట్ మనం ఏం చేస్తామంటే ఒక అప్లికేషన్ క్రియేట్ చేస్తాం. అది ఎలా ఉంటుందంటే, మొబైల్లో కెమెరా ఆన్ చేసి ఈ బైక్ మీద ఉన్న నేమ్ ప్లేట్ని పాయింట్ అవుట్ చేయగానే మనకి ఆ నేమ్ ప్లేట్ చుట్టూ ఒక స్క్వేర్ బ్రాకెట్ నేమ్ ప్రింట్ చేసి దాంట్లో ఈ బైక్ యొక్క పర్సన్ యొక్క డీటెయిల్స్ మనం డిస్ప్లే చేస్తే సూపర్గా ఉంటుంది కదా. సో సేమ్ ప్రాసెస్ అంతే. ఇక్కడ మనం ఏం చేస్తున్నామంటే జస్ట్ ఓపెన్ సివి ఇమేజ్ ప్రాసెసింగ్. ఓపెన్ సివి ఇమేజ్ ప్రాసెసింగ్ ఎందుకు, ఫస్ట్ మనం ఓపెన్ సివి యూజ్ చేసుకొని మనం వీడియో కెమెరా ఆన్ చేసి దాన్ని పాయింట్ అవుట్ చేస్తాం. అక్కడ నుంచి మనకేంటి, ఇమేజ్ ప్రాసెసింగ్ ఏమవుతుంది, దానిలో ఉన్న టెక్స్ట్ని రీడ్ చేసి టెక్స్ట్లో కన్వర్ట్ చేస్తుంది. ఆ టెక్స్ట్ని తీసుకెళ్ళి మనం ఏం చేస్తాం, స్క్రాపింగ్ రాసుకొని స్క్రాప్ చేసి ఇన్ఫర్మేషన్ మళ్ళీ బ్యాక్ తీసుకొస్తాం. సో ఇలా ఏమవుతుందంటే ఈ రెండు ఏరియాస్ కనుక తెలిసి ఉంటే మనం ఇట్లాంటి అప్లికేషన్ని మనం ఈజీగా చేసేయచ్చు. అంటే ఇది నాకు తెలిసి చాలా సింపుల్. ఇది మీరు చేయాలనుకుంటే మ్యాక్సిమం మీకు స్క్రాపింగ్ మీద ఇది అవసరం, ఇంత కష్టమే పడదు మీకు. మ్యాక్సిమం ఓపెన్ సివి ఉంటుంది కదా, టెక్స్ట్ ఇమేజ్ నుంచి టెక్స్ట్ ఫార్మాట్లో కన్వర్ట్ చేస్తే మీకు ఇది చాలా సింపుల్గా చేసేయచ్చు మీరు ఈ వెబ్సైట్ని. అండ్ మీరు ఈ అప్లికేషన్ చేసి మీ మొబైల్లో పెట్టుకుంటూ ఉంటే ఎప్పుడైనా ఎక్కడికైనా పోయినప్పుడు ఇమీడియట్లుగా మనం ఆ అప్లికేషన్ని ఆన్ చేసి జస్ట్ ఆ బైక్ మీద పాయింట్ అవుట్ చేస్తే మనకు ఆ బైక్ ఇన్ఫర్మేషన్ ఇమీడియట్గా వచ్చేస్తుంది. ఓకే, ఇట్లాంటి అప్లికేషన్ మీరు చేయాలనుకుంటే జస్ట్ చేయండి. నెక్స్ట్ ఇంకో ఐడియా కూడా ఇస్తాను. ఇంకో ఐడియా కూడా ఇస్తాను. రీసెంట్గా ఇది ఏంటంటే, రీసెంట్గా మా ఫాదర్ ఏం చెప్పాడంటే, నాకు ఏఎన్ఆర్ సాంగ్స్, ఎన్టీఆర్ సాంగ్స్ మొత్తం కావాలి మూవీస్ అని అన్నాడు. చూసారు ఇక్కడ ఇవే మొత్తం ఏఎన్ఆర్ సాంగ్స్ మొత్తం ఐటమ్స్, ఇక్కడ 72 మూవీస్ నుంచి 72 మూవీస్, ఇది ఎన్టీఆర్ సాంగ్స్ ఇవి మొత్తం ఏమన్నా 254 మూవీస్ ఎన్టీఆర్ సాంగ్స్ 254 మూవీస్ ఇది మాన్యువల్గా
ప్రతి సైట్ కి వెళ్ళి అక్కడ సాంగ్ ఫైండ్ అవుట్ చేసి మళ్ళీ అదే లైక్ మూవీ నేమ్స్ సెర్చ్ చేసి తీసుకొచ్చి పెట్టడం చాలా కష్టం కదా. అండ్ నేనేమంటున్నానంటే మాన్యువల్గా ఇది చేయడం చాలా కష్టం. ఎందుకు అంటున్నానంటే ఒక ఇమేజ్ని ఒక మూవీని సెర్చ్ చేసి దానికి ఒక ఫోల్డర్ క్రియేట్ చేసి దాన్ని ఒక్కో దాన్ని డౌన్లోడ్ చేసి మళ్ళీ ఇంకో మూవీని సెర్చ్ చేసి అట్లా ఇది చాలా టైం టేకింగ్ కదా. నేనేం చేశానంటే పైథాన్, ఆల్రెడీ మనకి పైథాన్ వచ్చు కాబట్టి పైథాన్లో నేనేం చేశానంటే ఒక స్క్రిప్ట్ రాసుకున్నాను. ఆ స్క్రిప్ట్ మీకు తర్వాత చూపిస్తాను, అది మీకు స్క్రిప్ట్ ఇస్తాను. మీకు ఒక స్క్రిప్ట్ రాసుకున్నాను, స్క్రిప్ట్ రాసుకుని నేనేం చేశానంటే సేమ్ ఇక్కడ ఎలా ఉంది చూపిస్తాను. ఒక స్క్రిప్ట్ రాసుకున్నాను, మాన్యువల్గా అయితే చాలా కష్టం. స్క్రిప్ట్ రాసుకున్నాను, సాంగ్స్ వెబ్సైట్స్ ఉండే, ఆ వెబ్సైట్స్లోకి వెళ్ళి సాంగ్స్ తీసుకురామని చెప్పి ఒక స్క్రిప్ట్ రాసుకున్నాను. అప్పుడు ఏమవుతుంది, ఆటోమేటిక్గా మొత్తం నాకు 1/2 అవర్ పట్టింది కోడ్ రాయడానికి అండ్ సైట్స్ సెట్ చేయడానికి. 1/2 అవర్ పట్టింది, 1/2 అవర్ పట్టింది. అదే మాన్యువల్గా చేస్తే మనం మాన్యువల్గా అయితే ఏం చేస్తాం తెలుసా, మాన్యువల్గా ఒక 10 సినిమాలు 20 సినిమాలు సెర్చ్ చేస్తాము, డౌన్లోడ్ చేస్తాము, పేస్ట్ చేస్తాము, బాగానే ఉంటుంది. బట్ ఆఫ్టర్ ఒక 10-20 సినిమాస్ అయ్యంగానే మనకి ఒక చిరాకు అనేది వచ్చేస్తుంది కదా, సరే ఏం చేస్తారో డౌన్లోడింగ్ అని. అందులో ఉన్న ఒక్కొక్క మూవీ డౌన్లోడ్ ఒక్కొక్క సాంగ్ డౌన్లోడ్ అనేది సమ్ టైం టేకింగ్ తీసుకుంది. అదంతా డౌన్లోడ్ అయిన తర్వాత దాన్ని మూవ్ చేయాల్సి వస్తుంది, ఇట్లాంటి చాలా ప్రాసెస్ ఉంటుంది కదా. సో ఇదంతా అవాయిడ్ చేయడానికి మనకు కానీ పైథాన్ కానీ వస్తే మనం ఇలాంటివి డెవలప్ చేసుకోవచ్చు. ఇదండి పైథాన్ గురించి మొత్తం ఇన్ఫర్మేషన్. ఓకే, మీకు కన్నా ఈ వీడియో కానీ నచ్చితే షేర్ చేయండి. మీ ఫ్రెండ్స్ ఇక్కడ ఎవరైనా పైథాన్ మీద కెరీర్ స్టార్ట్ చేయాలనుకుంటున్నారో వాళ్ళకి ఈ వీడియో చూపించండి. జస్ట్ అంటే ఇక్కడ మనం ఏమి కోడింగ్ గురించి అట్లాంటి గురించి మనం ఏం తెలుసుకోలేదు కదా, జస్ట్ పైథాన్ అంటే ఏమో నేర్చుకుందాం అంతే కదా. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్.